మరి అధిక బరువు ఒబేసిటీ అనేది కూడా ఈ సంతాన లేమి సమస్యకి ప్రధాన కారణమయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్గా అండి, మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటి కాదు, ఓకే. మీరు ఒక ఊరు వెళ్ళాలి, లగేజ్ ప్యాక్ చేసుకున్నారు, మీ దగ్గర బ్యాగ్ ఉంది, దాంట్లో 2 పేర్ ఆఫ్ క్లాత్స్ మాత్రమే వస్తాయి, బట్ మీరు 6 పెట్టారు. బ్యాగ్ పరిస్థితి ఏంటి చెప్పండి? బ్యాగ్ పరిస్థితి ఏంటి? హెవీ అయిపోతుంది అండ్ టేర్ అయిపోతుంది. టేర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలి, మీకు ఫ్లైట్లో వెళ్ళే ఆప్షన్ ఉంది, మీ ఓన్ కార్లో వెళ్ళే ఆప్షన్ ఉంది, ట్రైన్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో వెళ్ళే ఆప్షన్ ఉంది, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళే ఆప్షన్ ఉంది. ఏది బెటర్, ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఆబ్వియస్లీ ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు కదా. ప్లస్ కంఫర్ట్. ఇప్పుడు మీ ఫ్లైట్ జర్నీని ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్కి కంపేర్ చేయండి, పరిస్థితి ఏంటి? మీరు దిగిన తర్వాత మీ బాడీ నార్మల్ అవ్వడానికి 2 డేస్ పడుతుంది, మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, మేము నిలబడడం కష్టం. సేమ్ అలాగే బాడీలో ఒబేసిటీ అనేది అన్నెసెసరీ కొవ్వు పెరిగిపోతుంది. ఈ కొవ్వు పెరిగిపోయి మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్స్ని డిజేబుల్ చేస్తుంది, లేదా ప్రాపర్గా జరగనివ్వదు. సో అదేవిధంగా ఈ ఒబేసిటీ వల్ల ఫ్యాట్ ఎక్కువ పెరగడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్ని హ్యాంపర్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో అంటే మనం మిగతా చాలా రుగ్మతలు ఉంటాయి, మనం వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. ప్రజెంట్ మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా, రైట్? సింపుల్ అండి, ఒబేస్ ఉన్న వాళ్ళని నార్మల్ ఉన్న వాళ్ళని కంపేర్ చేయండి, ఎవరు యాక్టివ్గా ఉంటారు? సేమ్. సో వాళ్ళు ఒబేస్గా ఉన్నప్పుడు వాళ్ళు తయారు చేసే, అంటే ఒక స్త్రీ తయారు చేసే అండం కానీ పురుషుడు తయారు చేసే శుక్రకణం కానీ అవి అంత యాక్టివ్గా ఉండవు, అంత ఎఫెక్టివ్గా ఉండవు. ఓకే. సో ఎఫెక్టివ్గా లేనప్పుడు సింపుల్ మళ్ళీ విల్ గో బ్యాక్ టు స్కూల్. యాక్టివ్గా ఉన్న స్టూడెంట్ జాగ్రత్త వింటాడు, జాగ్రత్త అర్థం చేసుకుంటాడు, ఎగ్జామ్ రాసినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. అదే డల్గా బ్యాంక్ బెంచ్లో కూర్చుంటాడు, వాడు అసలు క్లాస్లో కూర్చున్నాడా పడుకున్నాడా తెలియదు, టీచర్ ఫోకస్ ఉండదు, ఆబ్వియస్గా వాడి నుంచి మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. సేమ్ ఈ ఒబేస్గా ఉన్నవాళ్ళు, ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి బాడీలో అన్ని పార్ట్స్లో అక్యుములేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రస్తుతం మాట్లాడుకున్న డొమైన్ ప్రకారం ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తూ, ఇందాక చెప్పుకున్నట్టు ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్ మీరు అసలు ఇట్లా చేయగలించాలనుకుండదు. మీరు ఇలా కూర్చుని అంటే ఇలాగే కూర్చోవాలి, హైదరాబాద్ టు విజయవాడ అలాగే కూర్చోవాలి. నేను ఒకసారి ట్రావెల్ చేశాను, బాంబే టు అహ్మదాబాద్ ట్రావెల్ చేశాను, ఒంటి కాలు మీద నిలబడి చేశాను 7 అవర్స్ జర్నీ, అసలు మూవడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లెగ్ మీద నిలబడి అనుకో, రైట్ లెగ్ పరిస్థితి ఏంటి? రైట్ లెగ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, అదే లెఫ్ట్ లెగ్కి పెయిన్ ఎక్కువైపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్. అండ్ మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టుగా మళ్ళీ థైరాయిడ్ ఫంక్షన్ కూడా డిజేబుల్ చేస్తుంది. థైరాయిడ్ అనేది ఎస్పెషల్లీ విమెన్లో టోటల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఒబేస్గా ఉన్న వాళ్ళలో థైరాయిడ్ సమస్యలు వస్తాయి, ఈ రెండింటితో పాటుగా ఇంకా డయాబెటీస్ సమస్యలు వస్తాయి. ఒకసారి డయాబెటీస్ సమస్య వచ్చిందనుకోండి మళ్ళీ దీన్ని అగ్రివేట్ చేస్తుంది, మన ఇన్ఫర్టిలిటీని అగ్రివేట్ చేస్తుంది. సో ఫస్ట్ డయాబెటీస్ సాల్వ్ చేసుకోవాలి, థైరాయిడ్ సాల్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇదంతా ఉండకూడదంటే ఫస్ట్ ఒబేస్ అవ్వకుండా ఉండడం బెటర్. అట్ ద సేమ్ టైం, అంటే ఒబేస్ అంటే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ కూడా ప్రాబ్లమే. ఎందుకంటారు? అండర్ వెయిట్ బాడీ సపోర్ట్ చేయదు. ఓకే. ఆ మినిమం రిక్వైర్మెంట్స్ ఉండవు. ఓకే. ఆ ఆర్గానిక్స్కి సంబంధించిన మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఉండవు అన్నమాట. రైట్? సింపుల్ అండి, మీరు 3 చపాతీలు తింటారంటారు లంచ్లో, ఒక చపాతి తింటే ప్రోగ్రామ్ చేస్తారా? డల్గా ఉంటారు, మీ ఎనర్జీ ఉండదు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫంక్షన్ అనమాట. ఆ రిపెక్టివ్ ఆర్గాన్స్లో కూడా ఆ ఫంక్షన్ అనేది అంత యాక్టివ్గా ఉండదు. సో మన నామ్స్ ప్రకారం బిఎంఐ అని ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అంటే మనిషి జీవితాంతం మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఈ పర్టికులర్ పీరియడ్లో మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ పీరియడ్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే ఆ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. సో ఓవర్ వెయిట్గా ఉండకూడదు,
అండర్ వెయిట్ గా ఉండకూడదు. ఎప్పుడైతే పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పిల్లల మీద అప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది, ఈ సంతానలేమి సమస్య అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. ఎగ్జాక్ట్ గా.